భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు శ్రీ చాంద్రమాన నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం విధియా శుక్రవారం విధియ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అనంతర తదియ పుష్యమీ నక్షత్ర రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలను పదకొండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలను తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు ముప్పై ఒకటి అమృతగల్లి రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలను తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు శుభకాలం వైద్యుతి యోగం రాత్రి రెండు ఇరవై తొమ్మిది గరంజీ ఉదయం ఆరు నలభై రాత్రి ఏడు ముప్పై విధియా శుక్రవారం చాలా అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తొల వృచికి రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది ఈరోజు అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ద్వాదశో అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్దాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం व्यासेनाग्रदितपुरान्नमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतपर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनि अम्बा त्वामनुसन्ददा वि भगवद्गीते भवद्वेषिणी अद्वेष्टा सर्वभूताना मैत्रकरुण च निर्ममो निरङ्कारः समादुः సుఖ సుఖ క్షమీ సంతుో సత యోగ్యత ఆత్మా దృఢనిచ్చయ్య మనోబుద్ధి యో భక్త సమే ప్రియ అని విశేషంగా ఎంతో రహస్యాన్ని చెప్పారయ్యా ఏ ప్రాణి ఎందు ద్వేషభావం ఎవరెందు ఉండకూడదు నన్ను సాధన చేసి నన్ను పొందాలనుకునేటువంటి వాళ్ళు పైగా సర్వప్రాణి ఎందు అవా అవ్యాజ్యమైన ప్రేమ కలిగి ఉండాలి కరుణ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి మమత అహంకారాలు లేనివాడు అయి ఉండాలి అటువంటి వాడు సుఖం ప్రాప్తిస్తుంది దుఃఖాల పట్ల సమభావం కలిగి ఉండాలి సుఖాలే పొంగిపోవడం దుఃఖాలే కుంగిపోవడం అనేటువంటి ఉండకూడదు క్షమాగుణం ఎవరైతే తప్పు ఏదో క్షమించే గుణం ఉండాలి అపరాధిని కూడా క్షయించాలి అభయాన్ని ఇచ్చాలి కాపాడాలి ఎవరినైనా సరే ఆపదలో ఉన్నటువంటి వాడు సర్వకాల సర్వావ సంతుష్టుడై ఉండాలి నాకు అది లేదు నాకు ఇది లేదు ఏడవకూడదు అనమాట సంతృప్తిగా తృప్తిగా ఉండాలి ఎప్పుడూ కూడా అటువంటి యోగి సర్వ ఇంద్రియాలనే మనస్సును వశ కూడా వశం అందించుకోవాలి వశం చేసుకోవాలి నా ఎందు దృఢమైన నిశ్చయం నిత్యమైనటువంటి అభిప్రాయం కలిగి యందే మనసు పెట్టాలి అయిన నాయందే మనోబుద్ధులు అర్పణ చేసేవాడు వాడు నాకు భక్తుడు నాకు ప్రియుడు నాకు వాడంటే ఇష్టం వాడిని ఎప్పుడు నేను చూస్తూనే ఉంటారు ఇందులో ఏ విధమైన సందేహం లేదు అని కృష్ణపరమాత్మ గంటాభరంగా చెప్పారన్నమాట అద్వేష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్టో సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ మయర్పిత మనోబుద్ధి మద్భక్త సమేప్రియ అని ఎంత బాగా చెప్పారు అటువంటి రహస్యం చెప్పారు నీకు అంతకని ఏం కావాలి చెప్పండి ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం సనాతన ధర్మం ప్రపంచానికి ఒక లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రం హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి